విశాఖ పాడేరు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజ్ కమల్ మీడియా సమావేశం. పెదబాయిలు మండలం గిన్నెలకోట మండలడులు అటవీ ప్రాంతంలో ఆదివారం మావోయిస్టుల పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో గాయపడిన మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోతే ప్రభుత్వం నుంచి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది. కాల్పుల ఘటన స్థలం నుంచి 303 తుపాకీ 5 కిట్ బ్యాగ్ స్వాధీనం. పాడేరు డీఎస్పీ రాజ్మాల్ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు పోలీసులకు గానీ లొంగిపోతే మేము మెరుగైన వైద్య సదుపాయం వాళ్ళకి కలగజేసి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇద్దామని విశాఖ జిల్లా పోలీసు వారు మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నారు. అదే ఈ గాయపడిన వాళ్ళు లొంగిపోవాలా వాళ్ళకి ట్రీట్మెంట్ లేక వాళ్ళు ఒక మీమాంసలో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా మాకు లొంగిపోతే వాళ్ళకి పూర్తిగా విశాఖ జిల్లా పోలీసు వారు మెరుగైన వైద్య సదుపాయం అందజేస్తారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కడ సార్ ఏళ్ళ మీకు పట్టుబడ్డాయో ఎక్కడైతే ఎదుర్కాల్పులు జరిగాయో అక్కడ వాళ్ళు ఉన్న ప్రదేశంలో మాకు 5 కిట్ బ్యాగులు ఒక 303 రైఫిల్ దొరికాయి సార్. ఉండడం వల్లే ఇలా జరిగింది, ఎదుర్కాల్పులు జరిగాయి అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు మన ఏరియాలో ఈ మధ్యకాలంలో తిరగలేదు. ఈ వాళ్ళు మనకి ఒక తప్పుడు సమాచారం కూడా ఇచ్చారు. ఏంటి అంటే ఈ కరోనా ఉంది, మేము రాము, పోలీసుని అటాక్ చేయము, మేము గ్రామాలకు రాము అన్నట్టు వాళ్ళప్పుడు మాకు మనకి చెప్పారు, ఒక వార్త ఇచ్చారు వాళ్ళు. కానీ వాళ్ళు ఈ టైంలో మళ్ళీ ఎప్పుడైతే ఈ లాక్డౌన్ అది ఎత్తివేయడం అనేది జరిగిందో ఈ టైంలో వాళ్ళు మళ్ళీ మన గ్రామాల్లో పెదబయలు మండలం మన ఏరియాలో సంచరించడం మొదలుపెట్టారు.